టీఎస్పిసి నిర్వహిస్తున్నటువంటి వివిధ రకాల గ్రూప్స్కు మరియు ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి తెలంగాణ యువతకు టీసాట్ తరపున ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. ఈ సెషన్లో మనము జియోగ్రఫీలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి, ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని చర్యలు ఏమిటి, అన్ని చర్యలు అంటే మనం 1947 నుంచి మనము స్వాతంత్రానంతరం తీసుకున్న అన్ని చర్యలను మనం పరిశీలించాలి. కానీ ఈ సెషన్లో ఒక నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అంటే జాతీయ ఆహార భద్రత కోసం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి అనే ఒక చిన్న అంశాన్ని మనం పరిశీలిద్దాం. మరొక సెషన్లో మిగిలినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత పరిశీలిద్దాం. మొట్టమొదటిగా భారతదేశ వ్యవసాయ రంగాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇప్పటికి కూడా 54% మంది ప్రజలు అంటే కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఇక వృత్తిపరంగా చూసినట్లయితే 48% మంది ఒక శ్రామిక యువత శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కుటుంబాల పరంగా 54%, శ్రామికుల పరంగా 48% ఇప్పటికీ భారతదేశ వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉండడం మనం గమనించవచ్చు. వ్యవసాయ రంగం నుంచి వచ్చేటటువంటి జీడిపి ఒక 16 నుంచి 17% జీడిపి ఉన్నప్పటికీ ఈ జీడిపిఏ ఈ వాటానే అంటే ప్రైమరీ సెక్టర్ ప్రాథమిక రంగం నుంచి వచ్చే వాటానే ద్వితీయ రంగానికి తృతీయ రంగానికి ఒక ఇంజిన్ లాగా పనిచేస్తుంది. సో ఇటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయ రంగము పురోభివృద్ధి ఎంతో సాధించినప్పటికీ 1947 కేవలం ఒక 30-35 మిలియన్ టన్లు ఉన్నటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈరోజు మనం 270 మిలియన్ టన్లు తీసుకెళ్ళామంటే సాధారణ విషయం కాదు. అనేక రకాలైనటువంటి సంస్థలను స్థాపించుకున్నాం, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని పెట్టుకున్నాం, బడ్జెట్లో సపరేట్గా దానికి ఒక ప్రాధాన్యత ఇస్తూ వివిధ రంగాలకి అనేక రకాలైన వ్యవసాయ రంగానికి ప్రతి పంచవర్ష ప్రణాళికలోనూ కొన్ని ఓకే కొంత ప్రాధాన్యత ఇచ్చు అనే ఒక్కో రంగానికి ఒక్కొక్క ప్రాధాన్యతనిచ్చుకుంటూ మనం ఈరోజు దేశంలోనే 2వ అతిపెద్ద వ్యవసాయ దేశంగా పంటల పరంగా 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుడిగా మన భారతదేశం ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతమైనటువంటి ప్రముఖమైన స్థానాన్ని పొందింది. ఇటువంటి సందర్భంలో మేడిపండు చూస్తే ఎలా ఉంటుందో లోపల కూడా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. ఆ సమస్యలు ఏమిటి, ఆ సమస్యలకు పరిష్కారం లేదా అనే అంశాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సో మొట్టమొదట భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏమిటంటే భూ సంస్కరణలు అనేవి సరైన రీతిలో లేకపోవడం, అంటే ల్యాండ్ హోల్డింగ్ సైజెస్ అనేవి కన్నా ఎవరు భూమి ఎక్కడ అంటే ఎవరెవరికి అంటే అందరికీ సమానమైన భూమి యొక్క మీద ఆధిపత్యం ఉందా లేదా అనేది ఒక ప్రధాన సమస్యగా ఉన్నది. అది ఇప్పటికీ సమస్య, ఎప్పటికీ సమస్య. సో భూ సంస్కరణ అనే మనకి ఖచ్చితంగా లేకపోవడం ప్రధానమైన సమస్య. స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి చిన్న భూకంపాలు ఉండడం అలాగే పెద్ద భూకంపాలు ఉండడం కూడా ప్రధానమైన సమస్యగా ఉంది. సో భూకంపాలు ఎప్పుడైతే తక్కువగా ఉన్నాయో వాటి నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు చాలా సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో లోకల్గానే వాటిని మనం సేల్ చేస్తున్నాం, అమ్మివేస్తున్నాం, దళారీ వ్యవస్థ అమ్మివేస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి అందవలసినటువంటి మొత్తంలో కొంత దళారీ వ్యవస్థలో దోచుకోవడం వల్ల ఈ చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. సో మొట్టమొదటి సమస్య మొదటి నుంచి కూడా మనకేముందంటే దళారీ వ్యవస్థ లేదా ల్యాండ్ సైజు కనుక చూసుకున్నట్లయితే మనకి 2010-11 మనకి మొత్తం భూకంపం యొక్క పరిమాణము ఎంత ఉందంటే అది 159.3 మిలియన్ హెక్టేర్ల భూకంపం ఉంది. భారతదేశ వ్యవసాయ రంగం కింద 159.3 మిలియన్ హెక్టేర్ల భూమి ఉంది. అది 2015-16 నాటికి ఏమవుతుందంటే అది ఒక 157 మిలియన్ల హెక్టేర్లకు తగ్గింది. అంటే దేశవ్యాప్తంగా చూసినట్లయితే భూకంపాల యొక్క అంటే వ్యవసాయ రంగం కింద ఉన్నటువంటి భూమిలో తగ్గుదల సంభవిస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం కనుక మనం చూసినట్లయితే
అర్బనైజేషన్ నగరీకరణ పట్టణీకరణ అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారము ఇవి ప్రధానమైన కారణాలుగా వీటితో పాటుగా జాతీయ రహదారుల నిర్మాణము అలాగే రైల్వేల నిర్మాణము కొన్ని ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థలు అక్కడ ఏర్పడడం ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా మనం గమనించవచ్చు. అలాగే ల్యాండ్ హోల్డింగ్ సైజ్ కనుక చూసినట్లయితే 2002-03లో 1.2 హెక్టేర్లుగా ఉన్నటువంటి ల్యాండ్ హోల్డింగ్ సైజు 2019-20 నాటికి 1.08 హెక్టేర్లకు తగ్గిపోతుంది. అంటే ప్రతి భూకమత యొక్క పరిమాణం కూడా చాలా తగ్గుతూ వస్తుంది. ప్రతి కుటుంబానికి సగటున ఉన్న భూకమత పరిమాణం కూడా తగ్గుతూ ఉంది. సో ఈ భూకమత పరిమాణం తగ్గడానికి వల్ల ప్రధాన కారణం ఏంటంటే జనాభా పెరుగుదల. సో ఒక కుటుంబంలో ఒక ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారంటే వారికి ఉన్నటువంటి 4 ఎకరాలు 5 ఎకరాలు భూమిని పంచుకున్నప్పుడు క్రమంగా ఆ కమత యొక్క పరిమాణం తగ్గిపోతూ వస్తుంది. ఇదొక ప్రధానమైనటువంటి కారణం. మనకి ఫోర్స్డ్ సెల్లింగ్ ఇంతకుముందు చెప్పుకున్నాం, తమ ఉత్పత్తిని మార్కెట్ యార్డ్కి తరలించేటటువంటి గిడ్డంగులకు తరలించేటువంటి సామర్థ్యం లేకపోవడం సన్న చిన్నకారు రైతులకి, ఫలితంగా దళారి వ్యవస్థలో ఇరుకు చిరుక్కుని పండిన పంట పొలంలోనే ఆ ధాన్యాన్ని అమ్ముకోవడం ద్వారా కొంతమేర నష్టపోవడం జరుగుతుంది. సో వీటిని మనం బలవంతంగా అమ్మకాలు జరపడం లేదా బలవంతంగా అమ్ముకోవడం అనేదాన్ని మనం గమనించాలి. అలాగే మోడర్న్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ మోడర్న్ టెక్నాలజీ క్షేత్రస్థాయిలోకి రాకపోవడం కూడా ఒక సమస్యగా ఉంది. క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ఆ మోడర్న్ టెక్నాలజీని ఆధునిక సాంకేతికతని మనం క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోవడం అనేది కూడా ఒక సమస్యగా ఉంది. సో ఉదాహరణకి డ్రమ్ సీడర్స్ ఉన్నాయండి, అంటే పొలంలో నాట్లు వేసేటువంటి యంత్రాలు ఉన్నాయి. ఆ పొలంలో నాట్లు వేసే యంత్రాలని ఉపయోగించాలంటే ముందు ల్యాండ్ని మనం చదును చేసుకోవాలి. సో కొన్ని ప్రాంతాల్లో చదునుగా ఉన్న ప్రాంతాల్లో కొంత టెక్నాలజీని అనువర్తించుకొని విద్యావంతులు అయితే ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వీటిని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఈ నిరక్షరాస్యులు ఉన్నటువంటి వాళ్ళు, సరైన అవగాహన లేనటువంటి వాళ్ళు, ఈ సన్న చిన్నకారు రైతులు ఈ మోడర్న్ టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోవడం వల్ల ఇన్పుట్స్ కాస్ట్, అంటే ఉత్పాదకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఖర్చు పెరిగిపోతున్న ఒక ప్రధానమైన సమస్యగా మనం గమనించాలి. వీటితో పాటుగా దేశంలో ఫార్మర్స్ కంటే అగ్రికల్చర్ లేబర్సే ఎక్కువ ఉన్నారు. సో వ్యవసాయ కార్మికులు ఎవరికంటే ఎక్కువ ఉన్నారంటే వ్యవసాయ కార్మికులు ల్యాండ్ ఓనర్స్ కంటే ఎక్కువ ఉన్నారు, అంటే వ్యవసాయ కుటుంబాలు ఉన్నటువంటి వాటికంటే ఎక్కువ ఉన్నారు. సో దీనివల్ల నష్టం ఏమిటంటే ఈ వ్యవసాయ కార్మికులుగా ఉన్నటువంటి వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఎటువంటి ఒక రక్షణ వ్యవస్థ లేకపోవడం, అదొక ప్రధానమైన సమస్యగా ఉంది. ఇక వ్యవసాయ కుటుంబాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం, ఉత్పాదక వ్యయం పెరుగుతున్నటువంటి జీవన ప్రమాణాలకు అనుగుణంగా పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించకపోవడం కూడా ఒక ప్రధానమైన సమస్యగా ఉంది. సో ఇది కూడా వ్యవసాయ కుటుంబాలతో పాటు వ్యవసాయ కార్మికులు ఇద్దరూ కూడా అనేక సమస్యలను మనం ఎదుర్కొన్నట్లుగా గమనించవచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ గ్రాడ్యువల్లీ ఫాలింగ్. సో వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి క్రమేణా ప్రభుత్వం నుంచి తగ్గుతూ ఉండడం కూడా మనం గమనించవచ్చు. ఉదాహరణకి 2011-12లో ఇది 8.5% నిధులు వ్యవసాయ రంగానికి మళ్ళిస్తే, అలాగే 2018-19 నాటికి ఈ యొక్క నిధుల వాటా ఏమైందంటే 6.3% తగ్గిపోవడం జరిగింది. సో 8.5% నుంచి 6.3% తగ్గుతుంది అంటే ఇది మనం శోచనీయమే. సో ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేట్ సంస్థల నుంచి కానీ వచ్చేటువంటి వ్యవసాయ రంగానికి మళ్లించబడేటటువంటి నిధులలో తగ్గుదల సంభవించడం, తద్వారా రైతులకు కానివ్వండి వ్యవసాయ రంగానికి కానివ్వండి అందవలసినటువంటి సహకారం పూర్తి స్థాయిలో అందకపోవడం కూడా ఒక ప్రధానమైన సమస్యగా ఉంది. మరొక అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో, కనీస మద్దతు ధర అనేది పెరుగుతున్నటువంటి వ్యయాలకు అనుగుణంగా పెరగకపోవడం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది, జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం, దీని ద్వారా బిలో పావర్టీ లైన్ పీపుల్కి మనము సరుకులు అందిస్తడం అనేది, మన సరుకులు అంటే బియ్యం కానివ్వండి గోధుమలు కానివ్వండి ఇవన్నీ కూడా అందిస్తున్నాం. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని పెంచినట్లయితే
జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకానికి అయ్యే వ్యయం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రధానమైనటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వరి గోధుమ కన్నా మనం ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో ఆ పంటలకి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధరని పెరుగుతున్నటువంటి వ్యయాలకు అనుగుణంగా పెంచకపోవడం కూడా ఒక ప్రధానమైన సమస్యగా ఉంది. 1 రూపాయికి బియ్యం 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేటప్పుడు దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ధరలు పెంచుతున్నాయే తప్ప రైతుకు అయ్యేటువంటి వ్యయం ఎంత, మనం ఇచ్చినటువంటి ప్రైస్, మన మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత అనే దాన్ని ఇప్పటికీ కూడా మనం పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా అధ్యయనం చేసి వారికి రైతులకు అందవలసినటువంటి మ్యాక్సిమం ప్రైస్ అనేది అంటే గరిష్టంగా ఎంత ఇవ్వాలనేది దాని మీద పూర్తిగా స్పష్టత లేకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మనం గమనించవచ్చు. మినిమం సపోర్ట్ ప్రైస్. అలాగే సబ్సిడీ అనేది కనుక మనం పరిశీలించినట్లయితే ఈ సబ్సిడీలు క్రమంగా ఎత్తివేయడం జరుగుతుంది. ఉదాహరణకి మనము యూరియా రేటు కానివ్వండి, మిగిలిన రసాయనటువంటి ఎన్పీకే ఫార్మేషన్స్ ఉంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేటువంటి ఈ మిక్చర్స్ కానివ్వండి, సబ్సిడీ ఎత్తేయడం వల్ల, పూర్తి స్థాయిలో సబ్సిడీలు తీసేయడం వల్ల రైతు మీద నడ్డి విరిగినటువంటి భారం ఏర్పడుతుంది. సో రైతు, సాధారణ రైతు అయితే వీటిని భరించగలిగిన స్థితిలో లేకపోవడం మనం గమనించవచ్చు. అలాగే అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ముడి చమురు ధరలలో పెరుగుదలకు మనం కనుక పరిశీలించినట్లయితే ఈ ముడి చమురు ధరల పెరుగుదలకు అనుగుణంగా వ్యయాలు కూడా పెరుగుతున్నాయి. ట్రాక్టర్ దమ్ము చేసేటప్పుడు అయితే ఖర్చు పెరుగుతుంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతున్నాయి, రవాణా రంగం ఖర్చులు పెరుగుతున్నాయి. సో వీటి అంత ప్రభావం అంతా కూడా మనకి వ్యవసాయ ఉత్పాదకాల మీద, అంటే ఇన్పుట్స్ ఏవైతే పెడుతున్నామో వ్యవసాయానికి, వీటన్నిటి మీద ఆ ప్రభావం చూపించి మొత్తం మీద వ్యవసాయానికి పర్ ఏకరకు కానీ హెక్టేర్కి కానీ అయ్యేటువంటి ఖర్చులో పెరుగుదల గణనీయంగా ఉంటుంది. సో ఈ సందర్భాల్లో మనం సబ్సిడీలు ఇచ్చి ప్రజల్ని, అలా రైతుల్ని ఆదుకోవాల్సిన పరిస్థితుల్లో సబ్సిడీలు తీసివేయడం అనేది ఒక బాధాకరమైనటువంటి, సబ్సిడీని తగ్గించడం అనేది ఒక బాధాకరమైనటువంటి విషయం. భారతదేశంలో ఉన్నటువంటి ఈ మొత్తం భూమిని కనుక తీసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా చాలా వరకు, అంటే కేవలం 48% భూమికి మాత్రమే ఇరిగేషన్ పొటెన్షియల్ ఉంది, అంటే నీటిపారుదల సౌకర్యాలు అభివృద్ధి చెందబడ్డాయి. సో దాదాపు 50% పైగా ఇప్పటికి కూడా నీటిపారుదల అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందబడలేదు. ఇప్పటికీ అవి మాన్సూన్స్ మీద, ఋతుపవనాల నుంచి వచ్చే వర్షాధారం మీదనే పండడం జరుగుతుంది. సో ఋతుపవనాల్లో అనిశ్చితి అనేది రైతులను చాలా తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఉదాహరణకు జూన్లో మాసంలో ఋతుపవనాలు ప్రారంభించిన తర్వాత ప్రవేశించాక తెలంగాణలో అనేక సందర్భాల్లో విత్తనాలు నాటాక ఒక 20 రోజుల నుంచి నెలపాటు వర్షాలు రానట్లయితే ముందు విత్తిన విత్తనాలు మొలకెత్తే చనిపోవడం జరుగుతుంది. తర్వాత రెండవ పంట మరలా వర్షం వచ్చినప్పుడు మళ్ళా విత్తనాలు వేయాలంటే మనకి ఉత్పాదక రైతుల దగ్గర కనీసమైనటువంటి ఆ అవస్థాపన సౌకర్యాలు లేకపోవడం, రుణ పరపతి లేకపోవడం, పెట్టుబడులు లేకపోవడం కదా. అలాగే రెండోసారి వేసినప్పటికీ అది అదును తప్పి మళ్ళా కాలంలో, అంటే మనం పంటని సాగు చేసే సమయాల్లో మార్పు రావడం, ఫలితంగా దిగుబడుల వ్యత్యాసాలు రావడం, ఇవన్నీ కూడా ప్రధానమైన సమస్యగా మనం గమనించవచ్చు. సో ఇప్పటికి కూడా ఋతుపవనాల మీద ఆధారపడినటువంటి వ్యవసాయ భూమి భారతదేశంలో 50% పైగా ఉండడం మనం గమనించాలి. పంటల కలయిక, పంటల విధానం అనే అంశాలను పరిశీలించినట్లయితే కొన్ని ప్రాంతాల్లో ఆయా ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ అంటాం వీటిని, వ్యవసాయ శీతోష్ణస్థితి మండలాలు. ఆ వ్యవసాయ శీతోష్ణస్థితి మండలాల్లో అనుసరించవలసిన పంటల విధానాన్ని శాస్త్రీయంగా ఇప్పటికీ కూడా మనం పూర్తి స్థాయిలో అవలంబించలేకపోవడం కూడా ప్రధానమైన సమస్యగా ఉంది. ఇక భారతదేశాన్ని అన్నపూర్ణగా పిలుస్తున్నాం. ఈ అన్నపూర్ణకే పండించే రైతులే ఈరోజు, అన్నం పెట్టే రైతులే అన్నం పండించి, వరిని పండించి ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. సో అంటే ఏ సమయానికి ఏ పంటను విత్తినట్లయితే రైతుకి మినిమం కొంత గ్యారంటీగా ఉండే ఆదాయం లభిస్తుంది అనే అంశాన్ని పూర్తి స్థాయిలో పరిశోధనలు చేసి దానికి అనుగుణంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, ఈ కేంద్రీయ విద్యాసం మన రీసెర్చ్ పరిశోధన శాలల మీద ఉంది. అక్కడ కొంతమేర లోపాన్ని మనం గమనించవచ్చు. వీటికి అనుగుణంగా రైతులు కూడా శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరిస్తూ మన ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కొంతమేర ఏ ప్రాంతంలో ఏ పంటను పండించాలో నిర్ణయించినట్లుగా పండించకపోవడం, కొంత మూర్ఖంగా వారు మేము వరినే పండిస్తాం అనే విధంగా ఆలోచించడం కూడా ఈ సమస్యలకి కారణమవుతుంది. సో ఈ విధంగా భారతదేశంలో మనకి ఈ సమస్యలు అనేవి. ఇక అంతర్జాతీయంగా చూసినట్లయితే ఈరోజు అంతర్జాతీయంగా ఉన్నటువంటి కాంపిటీషన్, పోటీ ఎలా ఉందంటే ప్రధానమైన పోటీదారుడు మనకి చైనా.
సో మనం ఏ పంట పండించినా చైనా ప్రతి పంట అదే పంట అది పండిస్తుంది, ఆ దేశం కూడా పండిస్తుంది. సో ఉత్పాదకాల విషయంలో కొంత చైనాలో ఉత్పాదకాల వ్యయం అంటే కొంచెం తక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. ఆ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల కావచ్చు, ఆ ప్రభుత్వం అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థల వల్ల కావచ్చు. సో మన దేశంలో కంటే కూడా చైనాలో ఉత్పాదక వ్యయం అనేది కొంతమేర తక్కువగా ఉండడం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తులు ఆ దేశ ఉత్పత్తుల్లో కొన్ని సందర్భాల్లో పోటీ పడలేకపోవడం కూడా మనం గమనించాల్సిన అంశం. సో ఇక్కడ శాస్త్రీయత, సాంకేతికత మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నదని కూడా మనం ఇక్కడ గమనించాలి. భారతదేశం ఈ పరి మన వ్యవసాయ రంగం అనుభవిస్తున్నటువంటి ఈ సమస్యలకు పరిష్కారంగా మనం ఏం చేయగలము అన్నట్లయితే, మనము గతంలో హరిత విప్లవం గురించి చర్చించేటప్పుడు మనం చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఒకసారి ఈ అంశాన్ని కనుక చర్చించినట్లయితే, సో ఆధునిక సాంప్రదాయ ఆధునికతకు తోడుగా సాంప్రదాయ పద్ధతులను మేళవించి కనుక మనం వ్యవసాయ రంగాన్ని కనుక కొనసాగిస్తే కొంతమేర అభివృద్ధిని, సుస్థిర అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది. అవి ఏమిటంటే, మన ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనకి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక సాంప్రదాయ పద్ధతి. అది గత 40-50 సంవత్సరాల నుంచి మనం ఆర్గానిక్ ఫార్మింగ్, సహజంగా సేంద్రియ పదార్థాలతో వ్యవసాయం చేసే విధానాన్ని మనం పక్కన పెట్టి ఈ గ్రీన్ రెవల్యూషన్ అని, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని సాధించడం అనేది, ఆదాయం అధికంగా సాధించాలని ఒక ఆశ, వీటన్నిటితో మనం ఏం చేస్తున్నామంటే నేలల్ని, పర్యావరణాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీసి మరలా ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు రావాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాం. ఇదే చీడపీడలు పంటలకి, చీడపీడలు ఏవైతే వస్తున్నాయో పంటలకి, మన సాంప్రదాయ పద్ధతుల్లో కూడా అనేక రకాలైన టెక్నిక్స్ ఉన్నాయి. పంటల మీద ఉన్నటువంటి ఆ పురుగుల్ని మనము నశింపజేయడానికి సాంప్రదాయ పద్ధతులు అనేక ఉన్నాయి. కానీ ఆ సాంప్రదాయ పద్ధతులన్నింటినీ వదిలేసి మనం ఈరోజు స్ప్రేయర్స్ పెట్టుకొని మనము విచ్చలవేడిగా క్రిమి సంహారకలను వెదజల్లడం వల్ల కదా, అలాగే పంటలు తాము తీసుకోగలిగినటువంటి మోతాదు కంటే అధిక మోతాదులో మనం రసాయన ఎరువులు వాడడం వల్ల అటు పర్యావరణము, ఇటు నేలలు రెండు కూడా క్షీణించడం మనం గమనిస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక విషయాల్లో మనం సాంప్రదాయ పద్ధతులను కనుక జోడించి కొంతమేర అధిక దిగుబడిని వచ్చేటువంటి వంగడాలను తయారు చేసుకోవాలి. సో ఇందులో భాగంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఏవైతే ఉందో అందులో దాదాపుగా 132 రకాల వంగడాలని మనం అభివృద్ధి చేయడం జరిగింది. సో ఆ వంగడాలని పూర్తి స్థాయిలో మన భారతీయ వ్యవసాయ రంగంలో పరిశోధనలో, మన వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టి వాటి ద్వారా మన శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తూ కొంతమేర సాంప్రదాయ పద్ధతులను కనుక వాటికి మేళవించినట్లయితే మనకి సుస్థిరాభివృద్ధి సాధించడానికి, అలాగే భవిష్యత్తులో పర్యావరణాన్ని కాపాడుకుంటూ నేలల యొక్క ఒరిజినాలిటీని, సహజత్వాన్ని కోల్పోకుండా మనం భవిష్యత్తుని కొంతమేర పరిరక్షించుకోవడానికి కూడా అవకాశం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. మనకి భవిష్యత్తులో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మనం ఉత్పత్తిని సాధిస్తున్నామా లేదా అనే అంశాన్ని 21వ శతాబ్దం ప్రారంభంలో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి చర్చకు తీసుకురావడం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అంటే భారతదేశపు వ్యవసాయ పరిశోధన మండలి, ఈ మండలి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ రెండూ నిర్వహించినటువంటి ఒక రీసెర్చ్లో లేదా సర్వేలో 2012 నాటికి ఆహార ధాన్యాలు అయినటువంటి వరి, గోధుమ, పల్సెస్, పప్పు ధాన్యాల్లో గణనీయమైన ప్రగతిని సాధించాలి లేదంటే తీవ్రమైన కొరతను ఎదుర్కొంటామని తేల్చడం జరిగింది. సో అందులో భాగంగా ఈ ఆహారపు కొరతను ఎదుర్కోవడం కోసం 2007 అక్టోబర్లో భారత ప్రభుత్వం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆర్ మిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అంటే జాతీయ ఆహార భద్రతా మిషన్ ప్రారంభించడం జరిగింది. ఈ జాతీయ ఆహార భద్రతా మిషన్ యొక్క పరిశోధనల ప్రకారము 2011-12 నాటికి మనకు అప్పటికే ఉన్నటువంటి ఆహార ధాన్యాలకు అనుగుణంగా కొంతమేర పెరుగుదల సాధించాలి, వృద్ధిలో అంటే ఉత్పత్తిలో వృద్ధిని సాధించాలి అనే ఒక నిర్ణయానికి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా గోధుమ పంటను 8 మిలియన్ టన్నులకు, అలాగే వరి పంటను 10 మిలియన్ టన్నులు, అలాగే పల్సెస్ పప్పులు
పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక 2 మిలియన్ టన్నులు పెంచకపోయినట్లయితే ఉత్పత్తిలో ప్రతి సంవత్సరం 8 మిలియన్ టన్నుల చొప్పున పెంచుకుంటూ రావాలి. గోధుమ వరి 10 మిలియన్ టన్నులు, పల్సెస్ 2 మిలియన్ టన్నులు. ఈ ఉత్పత్తిలో కనుక పెరుగుదల సంభవించకపోయినట్లయితే ఆహార భద్రతని మనము ఎదుర్కోవాల్సి వస్తుంది, అంటే ఆహార సంక్షోభాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. సో ఈ నిర్ణయానికి అనుగుణంగా ఆహార భద్రతను సాధించే దిశగా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ భద్రతా మండలి, ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కలిసి ఒక కార్యాచరణ ప్రవేశపెట్టడం జరిగింది. ఇందుకు గాను మనం కొన్ని లక్ష్యాలను కూడా ఏర్పరచుకోవడం జరిగింది. ఆ లక్ష్యాలను వివరించే ముందు మరొక అంశం ఏమిటంటే, ఇదే నేషనల్ ఫుడ్ కౌన్సిల్ ఏదైతే ఉందో, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఏదైతే ఉందో, 2011-12 నాటికి 2007 నుంచి ఈ మోతాదులో మనం ఉత్పత్తి పెంచాలని నిర్ణయించి, మళ్ళా 2012లో మరలా ఇంకొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2020 నాటికి మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో, ఫుడ్ గ్రెయిన్స్ మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 55% పెరుగుదల సంభవించాలి. పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు అనుగుణంగా 55% ఉత్పత్తిని అధికంగా సాధించాలి ఆహార ధాన్యాల విషయంలో. అలాగే పండ్ల విషయంలో 142% అధికంగా ఉత్పత్తిని సాధించాలి. అలాగే మాంసం, మీట్ విషయంలో ఒక 57% ఉత్పత్తిని అధికంగా సాధించాలి. వీటితో పాటుగా ఫిష్, చేపల్లో కూడా 24%, మిల్క్ అంటే పాల విషయంలో కూడా ఒక 28% వృద్ధిని సాధించాలి అని నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కూడా, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కూడా ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏమిటంటే, మొట్టమొదటి క్లస్టర్ డెమానిస్ట్రేషన్ అంటాం. అంటే వ్యవసాయం ఒక గ్రామం కానివ్వండి, ఒక మండలాన్ని కానివ్వండి, ఒక భౌగోళిక ప్రాంతంలో వ్యవసాయదారులతో ఒక మండలం ఏర్పాటు చేసి వారితో ఒక ఈ ఆధునిక పద్ధతుల ద్వారా ఏవైతే వ్యవసాయం చేయబోతున్నో వాటి మీద ఒక డెమానిస్ట్రేషన్ ఇవ్వడం, దీన్ని క్లస్టర్ డెమానిస్ట్రేషన్ అని అన్నారు. వీటితో పాటుగా మరొక అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే, సీడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే విత్తనాల యొక్క పంపిణీ, విత్తన పంపిణీ. ఇప్పటికే 132 రకాలైనటువంటి విత్తనాలు మనం తయారు చేస్తున్నాం. ఇవి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషను, ఐసీఆర్ కలిసి పరిశోధనలో విత్తనాల్ని అధిక దిగుబడినిచ్చేటువంటి హైబ్రిడ్ విత్తనాలు తయారు చేశారు. సో ఈ 132 రకాల విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆయా పరిస్థితులకు, ఆయా భౌగోళిక పరిస్థితులకు, శీతోష్ణస్థితికి, నేలలకు అనుగుణంగా ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో వాటిని డిస్ట్రిబ్యూట్ చేసి వాటికి తక్కువ సబ్సిడీతో, అంటే సబ్సిడీ అధికంగా ఇచ్చి రుణ సదుపాయం కూడా కల్పించడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక మూడవది చూసినట్లయితే ఫార్మ్ మిషనరీస్, అంటే వ్యవసాయ క్షేత్రాల్లో ఉంచేటువంటి మిషన్లు. మనం చూసాం నాటు వేయడానికి మిషన్లు, కోత కోయడానికి మిషన్లు, కలుపు తీయడానికి మిషన్లు. ఓకే, సో అలాగే ఎన్నో అవస్థాపన సౌకర్యాలు కల్పించడం, పొలాల్లోకి రూట్ మన రహదారులు సరిగా నిర్మించడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఫార్మ్ మిషన్స్తో మనం అదే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటితో పాటుగా ప్లాంట్ ప్రొటెక్షన్ అంటే మొక్కల సంరక్షణ, మొక్కల సంరక్షణకు అవసరమైనటువంటి ఈ పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ ఏవైతే ఉన్నాయో, క్రిమికీట సంహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బయో పెస్టిసైడ్స్ ద్వారా అందించడం, అంటే జీవ పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన బయో పెస్టిసైడ్స్ వీటి స్థానంలో వాటిని ప్రవేశపెట్టడం. అలాగే వీటితో పాటుగా మైక్రో న్యూట్రియంట్స్ అంటే పోషకాల సరఫరా. ఈ పోషకాల సరఫరా కనుక చూసినట్లయితే, మైక్రో న్యూట్రియంట్స్ కనుక చూసినట్లయితే, సబ్సిడీ ఇస్తూ తక్కువ మోతాదులో ఎక్కువ ఉత్పత్తిని సాధించే విధంగా రైతులకి సబ్సిడీతో కూడినటువంటి పోషకాలను సరఫరా చేయడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే లోకల్ ఇనిషియేటివ్స్ అంటే స్థానిక ప్రేరణ. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్వహిస్తుంటే, కొంత బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పగించి 5% వరకు లేదా 5-10% వరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో జతకూడి వారి యొక్క ఆ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రైతుల యొక్క అభ్యున్నతికి పాటుపడేలా చేయడం. రాష్ట్ర మరియు జిల్లా స్థాయిల్లో ఒక మేనేజ్మెంట్ టీముల్ని ఏర్పాటు చేయడం, అంటే నిర్వహణ టీముల్ని ఏర్పాటు చేసి జరుగుతున్నటువంటి ఈ లక్ష్యాలు ఏవైతే మనం అసలు లక్ష్యాలను చేరుకోవాలని చూస్తున్నామో ఆ లక్ష్యాల సాధనలో జరుగుతున్నటువంటి అంశాలు లేదా పనులు అనేవి సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేవి పరిశీలించడం. సో ఈ విధంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఏదైతే ఉందో, జాతీయ ఆహార భద్రతా మిషన్ ఏదైతే ఉన్నదో,
ఈ విధంగా 2020 2020 నాటికి మనం ఇంతకుముందు చెప్పుకున్న లక్ష్యాలని మనం ఛేదించే దిశగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. వీటి మీద ఇంకా సమగ్రమైనటువంటి నివేదిక రావాల్సిన అవసరం ఉంది. సో ఎంతవరకు ఈ లక్ష్యాలను సాధించాము అనే అంశాన్ని మనము ఒక మన నివేదిక వచ్చినప్పుడు కానీ మనం దీన్ని మనం అంచనా వేయలేం. సో ఈ సెషన్లో మనం గమనించే అంశాలను ఒకసారి పరిశీలించినట్లయితే, భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగము ఎదుర్కొన్న సమస్యలను మనం చూసాం. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సమస్యలతో పాటుగా భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, సో దాంట్లో భాగంగా మనం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనే ఒక అంశాన్ని పరిశీలించాం. ఈ జాతీయ ఆహార భద్రతా మిషన్లో ఉన్నటువంటి ఈ అంశాలను మనము మదింపు చేయాలంటే దీనికి సంబంధించిన నివేదిక రావాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉన్న అంశాలను మాత్రమే మనం చర్చిస్తున్నాం. సో ఈ జాతీయ ఆహార భద్రతా మిషన్లో కనుక చూసినట్లయితే ప్రధానంగా ఏ పంటలను మనం తీసుకోవడం అంటే వరి. వరిలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత ఉందంటే 60:40 మనం గమనించవచ్చు. 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం. అలాగే వీటి గోధుమను కనుక చూసినట్లయితే ఇది కూడా 60-40% ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. అలాగే ధాన్యాలు అంటే పప్పు ధాన్యాలు కనుక చూసినట్లయితే, పల్సెస్ కనుక చూసినట్లయితే ఇది కూడా 60-40% ఉంది. ఇక కోర్సు సెరియల్స్ తృణధాన్యాలు కనుక చూసినట్లయితే ఇది కూడా 60-40% ఉంది. ఓకే, ఈ యొక్క కమర్షియల్ క్రాప్స్ ఏమంటే మన వాణిజ్య పంటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా 60-40% ఉన్నాయి. వీటిలో కొన్ని వ్యత్యాసాలు, కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకమైనటువంటి కొన్ని సందర్భాల్లో ఈ వాటాల్లో కొంత మార్పు వచ్చింది. దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం జిల్లాలలో దాదాపుగా 200 జిల్లాలకు పైగా ఇందులో మనం చేర్చడం జరిగితే, తెలంగాణ నుంచి 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 13 జిల్లాలు కూడా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో భాగంగా చేర్చడం జరిగింది. ఒక ప్రధానమైనటువంటి లోపం ఏమిటంటే ఇక్కడ కూడా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేక రకమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల కోసం అనేకమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మళ్ళా ప్రధాన లోపం ఏమిటంటే ఇక్కడ 50%కి పైగా భూమి మాన్సూన్స్ మీద అంటే ఋతుపవనాల మీద ఆధారపడి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కూడా మరలా సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది. ఋతుపవనాలు అనిచ్చిది కానివ్వండి, ఫెయిల్యూర్స్ కానివ్వండి, మరలా ఉత్పాదకతలోను ఉత్పత్తిలోను రెండింటిలో కూడా తీవ్రమైన గణనీయమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. సో దీనికోసం మనం ప్రత్యేకంగా ఏం చేయాలంటే ఇట్లా ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా క్యాచ్మెంట్ ఏరియాస్ని డెవలప్ చేయందే, అంటే నీటి ఆయకట్టుని స్థిరీకరించందే మనం చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని సందర్భాలలో మనకి వ్యతిరేక ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. సో అభ్యర్థులందరూ కూడా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ను, దాని తర్వాత దానికి ముందు ఉన్నటువంటి మనం భారత రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వీటన్నిటిని కూడా మనం ఆకలింపు చేసుకోవాలి. ఇది జనరలైజ్డ్ టాపిక్ కాబట్టి దీనికి సంబంధించిన గణాంకాలను కనుక మనం చొప్పించి కనుక మనం ఆన్సర్ రాయగలిగితే మంచిది. వీటితో పాటుగా మన జనరల్ ఎస్సేలో కూడా ఇవన్నీ కూడా చాలా వరకు ఉపయోగపడే అంశాలు కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ అంశాలను మరింత మెరుగుపరుచుకొని మరింత గణాంకాలతో వారి యొక్క ఆన్సర్ని వృద్ధి చేసుకుంటారు, మళ్ళీ అభివృద్ధి చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.